అందరికీ నమస్కారం. నేను 40 ఇయర్స్గా యాక్ట్ చేస్తున్నాను, 200 ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. కానీ వైజాగ్లో నా సినిమా ఆడియో ఫంక్షన్ జరగడం ఇదే ఫస్ట్ టైం. ఈ వైజాగ్లో ఆడియో ఫంక్షన్ జరగడంలో నాకు ఒక స్పెషల్ సంతోషం ఉంది. అది ఏంటంటే, నేను ఒక 75 ఫిల్మ్స్ విలన్గా చేశాకే హీరో అయ్యాను ఇన్ 1986. అప్పుడు నేను హీరోగా చేసిన ఫస్ట్ 3 ఫిల్మ్స్ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాతే కడలోర కవరేగల్ అనే సినిమా, అది సగ సినిమా ఇక్కడే షూటింగ్ చేశాను. అదే తెలుగులో ఆరాధన, మెగాస్టార్ చిరంజీవి చేశారు. అరే ఏమైంది తరణన, ఆ సినిమా తమిళ వర్షన్. ఆ సినిమా సిల్వర్ జూబులు ఆడి ఆ తర్వాతే నేను ఒక హీరోగా స్టాండ్ అయ్యాను తమిళనాడులో. 100 ఫిల్మ్స్ హీరో. ఇప్పుడు మళ్ళీ అదే ఊళ్ళో ఈ ఆడియో ఫంక్షన్ జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా తెలుగు చాలా యావరేజ్గా ఉంటుంది. మామూలుగానే నాకు ఇంకొక భాష నోచుకోవటం చాలా కష్టమైన విషయం. ఒక స్మాల్ కామెడీ, నేను బీఎస్సీ గ్రాడ్యుయేట్, ఇంగ్లీష్ మీడియమే, కానీ నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. ఒకసారి మా ప్రొఫెసర్ అడిగారు, ఏంట్రా అది ఒక గ్రాడ్యుయేట్వి 4 ముక్కల ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేవా అని అడిగారు. నేను యాక్ సరదాగా కామెడీకి అన్నాను, సార్ తమిళనాడు నుంచి ఆంధ్ర బార్డర్ 50 కిలోమీటర్స్, నాకు తెలుగే సరిగా రాదు. తమిళనాడు నుంచి లండన్ 8000 కిలోమీటర్స్ సార్, మరి ఇంగ్లీష్ ఎలా వస్తుంది అన్నాను. క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ నవ్వేశారు, అది ఇప్పుడు గుర్తుస్తుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ సూర్య, హీరో కార్తి, ఇద్దరు గ్రేట్ యాక్టర్స్. ఇప్పుడు సూర్య మంచి ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు. వీళ్ళిద్దరు నేను ఎత్తుకొని పెంచిన పిల్లలు. లైక్ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2. వీళ్ళ నాన్న శివకుమార్ గారే గ్రేట్ హీరో. ఉన్నానన్న ధైర్యంతోనే నేను 42 ఇయర్స్ బ్యాక్ సినిమా ఛాన్స్ కోసం కోయంబత్తూరు నుంచి చెన్నైకి వచ్చాను. అలా వచ్చిన నేను మొట్టమొదట ఒక డ్రామాలో యాక్ట్ చేశాను 42 ఇయర్స్ బ్యాక్. ఆ డ్రామాలో యాక్ట్ చేసినందుకు నాకు ఇచ్చిన పేమెంట్ జస్ట్ 10 రూపీస్. ఆ 10 రూపీస్లోనే కార్తిక్కి సూర్యకి స్వీట్ కుడిచాను. అప్పుడు వాళ్ళకు 2 to 3 ఇయర్స్ ఉంటే అంతే. ఆ విషయం వీళ్ళ నాన్నగారు శివకుమార్ గారు వీళ్ళకి చెప్పారు. సూర్య కార్తీ జాబుకి వెళ్ళి జీవితం తీసుకోగానే సినిమాలు యాక్ట్ చేసినప్పుడు కాదు, కొన్ని వేలెంతో జీవితం వచ్చింది. అందులో నా కోసం స్వీట్స్ కొని నా ఇంటికి వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. నాకు అంత క్లోజ్గా ఉంటే ఫ్యామిలీ, వాళ్ళ సినిమాలు యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషం. అలాగే ఈ సినిమా ఫుల్గా ఇది ఒక హీరో ఫిల్మ్, హీరో ఫిలిం. టైటిలే హీరో టైటిల్, చిన్నబాబు సూపర్ టైటిల్, మెగాస్టార్ చిరంజీవి గారి టైటిల్, కరెక్ట్. కానీ ఈ సినిమా స్పెషాలిటీ కారణం డైరెక్టర్ పాండిరాజు గారు. ఆయన ఫుల్ హీరోయిజం ఉన్న సినిమాలో ఒక్క సీన్లో ఒక్కరిని హీరో చేశారు. ఒక్క సీన్లో ఆవిడ భానుప్రియ మేడం, అవరే హీరో హీరోయిన్ అన్ని. ఒక్క సీన్లో తమ్ముడి సూరి, ఒక్క సీన్లో నేను. అలా ఒక్క సీన్లో ఒక్కొక్కరు హీరో. ఇలాంటి స్క్రిప్ట్ రాయడం చాలా కష్టం. ఇలా కుదిరిన స్క్రిప్ట్ డెఫినెట్గా పెద్ద లెవెల్లో సక్సెస్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషం. నా తెలుగు నీ సమచండి. దట్ స్టోరీ చెన్నై లండన్, చెన్నై లండన్ 8000 కిలోమీటర్ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్ నాకు తెలిసి జీవితంలో మీరు ఏ స్క్రిప్ట్ చదివేటప్పుడు ఇంత కష్టపడి ఉండరు,
కాని తెలుగులో మాట్లాడడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అయితే బాహుబలి అని చెప్పారు, కానీ ఇద్దరిలో బాహుబలి ఎవరు, బల్లాల దేవ్ ఎవరు, ఒకసారి చెప్పండి సార్. అది తెలుసుకోవాలని ఉంది, ఇద్దరిలో ఎవరు బాహుబలి ఎవరు బల్లాల, ఇద్దరు ఇద్దరు హీరో, ఇద్దరు హీరో. జూనియర్ ప్రభాస, సీనియర్ ప్రభాస. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సత్యరాజ్ గారు అండ్ భానుప్రియ గారు, రవీందర్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.